చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలం నుంచి మహాపాదయాత్రకు టీడీపీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. హంద్రీనివ ప్రాజెక్టును పూర్తి చేయాలి అంటూ డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్ర తలపెట్టారు. అయితే పాదయాత్రను భగ్నం చేసేందుకు పోలీసులు టీడీపీ నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు. పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పాదయాత్ర చేసేందుకు అనుమతిని నిరాకరించారు. అనుమతి లేకపోయినా పాదయాత్ర నిర్వహించి తీరుతామని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి స్పష్టం చేశారు. హంద్రీనివ కాలువ పనుల్లో 14.7% మాత్రమే పెండింగ్ లో ఉన్నాయన్నారు అమర్నాథ్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. శ్రీశైలం డ్యాం పొంగి పొర్లుతుంటే జిల్లాకు 1% కూడా నీరివ్వలేదని ఆరోపించారు. పోలీసుల కనుసన్నల్లో నిరంకుశ పాలన సాగుతోంది అన్నారు. ప్రశ్నించే వారిని ప్రభుత్వం భయపెడుతుందని ఆరోపించారు. కిలోమీటర్ల పరిధి ఉండేటువంటి ఆ కుప్పం నియోజకవర్గం మొత్తంలో కూడా దాదాపు 121 కిలోమీటర్లు పనులు దాదాపు గతంలోనే పూర్తయ్యాయి. దాంట్లో 3 లిఫ్ట్లు ఉన్నాయి, 110 ట్యాంకులు ఫిల్ అవుతాయి. అంటే 14.79% మాత్రమే పనులు మిగిలి ఉన్నాయి. అది కూడా మిగిలి ఉండడానికి కారణమేమి, 2015లోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తి కోర్టులో కేసులు వేసి అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ అడ్డుకొని ఇబ్బందులు పాలు చేసిన దానివల్ల ఒక 1.5 సంవత్సరం కాలం పాటు కోర్టులలో స్టేల్లో నలిగాం. అయితే ఆ తర్వాత వాటిని అన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసుకొని పనులు మొదలుపెట్టి పనులు పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేస్తే ఈ 1.5 సంవత్సరం ఈ ప్రభుత్వం మారిన తర్వాత పూర్తిగా ఏ పని చేయకుండా దాన్ని మూలన పడేశారు. అంటే కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారి యొక్క నియోజకవర్గం కాబట్టి అక్కడ మేము ఎందుకు పనులు చేయాలనేటువంటి ఉద్దేశం ఉందా, లేదా మేము ఎందుకు నీళ్ళు ఇవ్వాలా అంది. కుప్పమే కాదు, ఈరోజు చిత్తూరు జిల్లాలోనే తమ్మలపల్లి కావచ్చు, మదనపల్లి కావచ్చు, పొంగనూరు కావచ్చు, పలమనేరు కావచ్చు, కరువులో మేము నీళ్ళు ఇచ్చాం. భయంకరమైనటువంటి కరువు. ఆ కరువులో హంద్రీనివ నీళ్లు వీకోట లాస్ట్ దాకా, పలమనేరు నియోజకవర్గం లాస్ట్ దాకా నీళ్లు పంపించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. నీళ్లు లేని కాలంలో ఈరోజు విపరీతమైనటువంటి నీళ్లు శ్రీశైలం డ్యాం పొంగి పొర్లుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కనీసము నీళ్లు ఆ చెరువులు నింపేటువంటి కార్యక్రమం, ఇంత వర్షాలు మా దగ్గర పడినా కూడా ఆ చెరువులు ఏవైతే నింపాల్సి వచ్చేటువంటి చెరువులు ఉన్నాయో ఆ చెరువులు ఈ రోజున కూడా నిండకుండా ఎంటీగా ఉన్నాయి. దానికి నింపే దానిపైన వీళ్ళకి శ్రద్ధ లేదు. ఈరోజు ఏదో మేము పాదయాత్ర చేసి ప్రభుత్వానికి తెలియజేద్దాం, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొద్దాం, శాంతియుతంగా చేద్దాం, అన్లాక్ 5 సంబంధించినటువంటి ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో దాని పరిమితికి లోబడి ఈరోజు చేయాలనుకున్నాం. ఎందుకంటే గతంలోనే చేయాలనుకున్నాం, కానీ కరోనా వల్ల మేము ఆ రోజు చేయకుండా ఆపాం. ఈరోజు అన్లాక్ 5 గైడ్లైన్స్ వచ్చాయి కాబట్టి దాని పరిమితికి లోబడి చేయాలని నిర్ణయం తీసుకుంటే ఈరోజు పోలీసు వాళ్ళు వచ్చి అర్ధరాత్రి పూట ఇండ్ల పైన పడి తెలుగుదేశం పార్టీ నాయకులని కార్యకర్తలను నిర్బంధించడం ఏముంది? మేము అసలు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, లేకపోతే ఎక్కడైనా హిట్లర్ పరిపాలనలో ఉన్నామా? అర్థం కావట్లేదు. ఇది హిట్లర్ పరిపాలన, బెదిరిస్తారా, భయపెడతారా, ఏం చేయాలనుకుంటున్నారు అని. మేము శాంతియుతంగా చేసేటువంటి కార్యక్రమాన్ని దాన్ని ఏదో లా అండ్ ఆర్డర్ పేరు తీసుకొచ్చి మేమేదో ఆ సెక్షన్ మేము బ్రేక్ చేస్తామని మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు పోలీసులకు వస్తే, మొన్ననే కుప్పంలో బ్రహ్మాండమైన ర్యాలీ తీశారు, 100,000 మంది 15-20 లక్షలు టపాసులు కాల్చారు. అప్పుడు కనపడలేదా వీళ్ళందరికీ? మేమేమన్నా ఊర్లలో ర్యాలీలు తీస్తున్నామా? రైతులకు సంబంధించినటువంటి ఇష్యూ, సాగునీటికి సంబంధించినటువంటి ఇష్యూ, త్రాగునీటికి సంబంధించినటువంటి ఇష్యూ,
నలిగిపోతా ఉంది, మూలన పడింది, దానిపైన దృష్టి లేదు, ప్రభుత్వాన్ని దృష్టి పెట్టమని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా అంటే దాన్ని అడ్డుకొని బెదిరించి భయభ్రాంతులు చేసి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈ కార్యక్రమం నిలపడం అనేది చాలా దారుణం. ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటివి చెయ్య అటు అర్ధరాత్రి పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ అనీషా రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. కుప్పం నియోజకవర్గంపై సీఎం జగన్ కక్ష కట్టారని, చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతో హంద్రీనివా ప్రాజెక్టును అటకెక్కించారని అనీషా రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజలపై కక్ష సాధింపు ఎందుకని ప్రశ్నించారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రకాష్ నాడి తెలుసుకుందాం. పాదయాత్రను అడ్డుకోవడంతో అక్కడ టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ప్రకాష్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? నీలిమా, నిన్నటి నుంచే ఈ అడ్డుకోవడం జరిగింది. కుప్పం నియోజకవర్గం ఏదైతే ఉందో కుప్పం నియోజకవర్గానికి ప్రజల దాహత్ తీర్చడానికి టీడీపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో, హంద్రీ నివా కాలువ ద్వారా తీసుకెళ్లాలనే లక్ష్యం ఏదైతే ఉందో అది పూర్తిగా నెరవేరకపోతుంది. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా నీటి ఏదైతే చంద్రబాబు నియోజకవర్గానికి సంబంధించి నీటి దాహత్ తీర్చడానికి వీల్లేదంటూ కూడా ఈ ప్రభుత్వం అడ్డుకుంటుందని టీడీపీ నాయకులు విమర్శించే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యం. అంతేకాకుండా ఈ రోజు ఉదయం ఏదైతే ఉందో పాదయాత్రను, మహాపాదయాత్రను కూడా చేపట్టడానికి ప్రయత్నాలు జరిగాయి. టీడీపీకి సంబంధించి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డితో సహా అనీషా రెడ్డి, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు నాని, ఎమ్మెల్సీ దొరబాబు, అదేవిధంగా ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు వీరందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మహాపాదయాత్ర చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా ఉద్యమాన్ని మరింత ఉధృక్తం చేస్తాం, ఖచ్చితంగా కుప్పానికి నీళ్లు ఇవ్వాల్సిందే అంటూ కూడా టీడీపీ శ్రేణులు సమాయత్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు హౌస్ అరెస్ట్ ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఉదయం నుంచి కూడా చూసినట్టయితే అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. కుప్పానికి వెళ్లకుండా నాయకులందరూ కూడా అడ్డుకోవడం కూడా జరిగింది. పోలీసులు తీరుపై కూడా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తీవ్రంగా మండిపడుతున్నారు. ఎందుకంటే శాంతియుతంగా జరిగే ఏదైతే ఈ పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే గత ప్రభుత్వం ఏదైతే హంద్రీ నివా కాలువను కొనసాగిస్తూ కూడా జారీ చేస్తూ అప్పటి ఇప్పటి వరకు కొనసాగించిన కాలువను కంటిన్యూ చేయాల్సిందిగా, దాహత్తుని తీర్చడానికి ఏదైతే ఈ నీళ్లను తీసుకెళ్లాలనేది కూడా లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా దానిపైన ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అభివృద్ధి పనులు ఏవి కూడా చేపట్టకుండా చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు మొత్తం ఏదైతే టీడీపీ శ్రేణులంతా కూడా కుప్పానికి బయలుదేరడానికి సమాయత్తమవుతున్న సమయంలో అందరినీ ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తూ వచ్చారు. ప్రకాష్.